కాకినాడలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కుటుంబానికి 55 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆనందంగా కలవాల్సిన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయి ఇలా కలవడం బాధగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రారంభంలోనే కుటుంబ సభ్యులకు అండగా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ సభ్యత్వాలు ప్రారంభించామని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని పవన్ భరోసా ఇచ్చారు. ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది. నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు, అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు కృషి చేస్తున్నాం? కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సింది.